సో గైస్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది బ్రిడ్జ్ అండి. సో బ్రిడ్జ్ అనేది ఏంటంటే కెప్టెన్ ఆండర్లో ఉంటుంది ఇప్పుడు ఉన్న. సో ఇక్కడ నుంచి మొత్తం నావిగేషన్ మొత్తం చేస్తారన్నమాట, ఆఫీసర్స్ అందరు కూడా డ్యూటీగా చేస్తుంటారన్నమాట. సో చూడండి ఇక్కడంటే చీఫ్ ఆఫీసర్, కెప్టెన్ అండ్ థర్డ్ ఆఫీసర్, సెకండ్ మెండ్ అందరు కూడా ఏంటంటే ఇక్కడ నుంచి వాచ్ చేస్తుంటారన్నమాట. సో బ్రిడ్జ్ వ్యూ అయితే ఉంటుంది, ఇదైతే మీరు చూసారు కదా, ఇది స్టీరింగ్ అనమాట, షిప్ స్టీరింగ్ అనమాట. షిప్ స్టీరింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇదే బ్రిడ్జ్ కానీ మనకి నైట్ టైం అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. సో ఈ బ్రిడ్జ్ ఏంటంటే వీల్ హౌస్ కూడా అంటారన్నమాట. సో ఇప్పుడు చూడండి నైట్ టైం అయితే ఎలా ఉంటుందో వ్యూ చూడండి ఒకసారి. సో నైట్ టైం అయితే మనకైతే బ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట, సరే డార్క్గా ఉంటుంది అన్నమాట. సో చూడండి ఎలా ఉన్నదో ఈ విధంగా ఉంటుంది. సో ఏంటంటే మనకి నైట్ టైం నావిగేషన్ చేస్తారు కొంతమంది ఆఫీసర్స్ అయితే. సో వాళ్ళకి ఏంటంటే రెడర్లో అటు క్లియర్గా చూపిస్తుంది అన్నమాట, అంటే ఎక్కడున్న షిప్ ఏంటి క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఆపోజిట్లో వచ్చి షిప్ కూడా ఎక్కడ ఉంటుంది మనకు క్లియర్గా అర్థం అవుతుంది అన్నమాట వాళ్ళకి. సో మనకైతే తెలియదు బట్ ఆఫీసర్కి అయితే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు చేసే. ఇది రీక్రియేషన్ రూమ్ అంటారండి. సో రీక్రియేషన్ రూమ్ అంటే సో ఓన్లీ క్రూక్ అనమాట. సో ఆఫీసర్కి అనేది సపరేట్గా ఉంటుంది. సో చూడండి ఇది ఎంత అఫీషియల్గా ఉన్నదో. సో ఈ రీక్రియేషన్ రూమ్ అనేది ఏంటంటే మాకు ఈవినింగ్ టైంలో ఏంటంటే మేము సో ఏదైనా సరే పార్టీ కానీ లేదనుకుంటే కొంచెం చిల్ అవ్వాలన్నా సరే ఇక్కడికి వచ్చి మేమైతే బాగా చిల్ అవుతుంటాం అన్నమాట. సో మా అలాగంటే జస్ట్ టీవీ చూస్తూ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట అందరూ కూడా, నేనే కాదు బట్ మొత్తం ఫిలిపైన్ వాళ్ళందరూ, ఫిలిపైన్ క్రూ కానీ ఇండియన్ క్రూ కానీ. సో మొత్తం అంటే ఇది ఓన్లీ క్రూకు మాత్రమే. సో ఆఫీసర్కి వచ్చి సెటిల్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట, అది కూడా మేము చూపిస్తాను అలా ఉంటుందని. సో ఇది చూడండి చూస్తున్నారు కదా మీరు, ఇదైతే టీవీ. సో ఇది లైక్ అయితే మనకు బార్ కౌంటర్లో ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటుంది. సో చూడడానికి అయితే ఇది హోటల్లో ఉంటుంది బట్ ఇది హోటల్ అయితే కాదు ఇది. సో ఇది ఏంటంటే మనకు షిప్లో ఉన్న రిక్రియేషన్ రూమ్ అనమాట. సో మనకి టైంపాస్కి టీవీ చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా అక్కడ ప్రాజెక్ట్ కూడా ఉంది, ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ ఏంటంటే మనం ఏదైనా మూవీస్ చేసుకొని కూడా చూడొచ్చు, ఆ విషయం ప్రాబ్లం లేదు, ఎవరు కూడా మనల్ని ఏమంటారు. సో అంటే ఆఫ్టర్ టూ తర్వాత మనం ఫ్రీ అనమాట. సో చూడండి వన్ ఆఫ్ ద ఫిలిపైన్ గైడ్ అక్కడ ఏంటంటే గేమ్స్ ఆడుతున్నాడు. సో అలాగే అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళైతే ఆఫ్టర్ టూ తర్వాత ఏంటంటే అందరూ కూడా టైం అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గ్యాలీ. సో గ్యాలీ అంటే షిప్లో కిచెన్ రూమ్ అన్నమాట. సో కిచెన్ రూమ్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో చాలా నీట్గా క్లీన్గా చాలా అఫీషియల్గా ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్లో అయితే అంటే గ్యాలీ డిపార్ట్మెంట్లో అయితే ఒక చీఫ్ కుక్ అండ్ నెక్స్ట్ అతనికి అసిస్టెంట్ అన్నమాట, ఒక జిఎస్ ఉంటారన్నమాట. సో వీళ్ళిద్దరు మాత్రం ఉంటారన్నమాట. సో మనోడు వచ్చేటంటే ఫిలిపైన్ గాయ్ అండి. సో ఫిలిపైన్ గాయ్ సో ముసలోడు కానీ మహానుభావుడు, అసలు వంట సరి వండే ఉన్నాడు అసలు మన వాళ్ళకి. అసలుడే కానీ మహానుభావుడు తప్పదు ఇటు వచ్చినది ఏం చేయలేం కదా మనం. సో ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ అంటే షిప్లో కుక్ అంటే కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వీళ్ళు స్టవ్స్ అనమాట, చూడండి ఎలా ఉంటాయి స్టవ్స్. సో మనడైతే ఏదో చేస్తాను కర్రీ కానీ ఇవన్నీ స్టవ్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏంటంటే పెప్పర్స్ ఇవన్నీ అనమాట, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా ఉన్నది మొత్తం స్టవ్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట షిప్లో అయితే మాత్రం మనకి కిచెన్ రూమ్ అనేది. సో చాలామంది సీసీఎంసీ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే జిఎస్ చేస్తారు ఫస్ట్, జిఎస్ అయిన తర్వాత అప్పుడు చెఫ్గా వస్తారు అన్నమాట ఇక్కడికి. సో వాళ్ళకు చెఫ్ సో ఇప్పుడు మీరు చూస్తుంది అయితే అండి షిప్లో జిమ్ రూమ్ అన్నమాట. సో జిమ్ రూమ్ చూడండి ఎలా ఉంటుంది అసలు. సో నిజంగా షిప్లో జిమ్ రూమ్ ఎలా ఉంటుంది అసలు ఎవరు కూడా నమ్మరు. సో చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు అసలు అన్న షిప్లోనూ జిమ్ ఉంటుంది అని చెప్పి. బ్రదర్స్ మీకోసం అయితే ఇప్పుడు నేను వీడియో చేస్తాను చూడండి, షిప్లో జిమ్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో అంటే మనకి ఏంటంటే షిప్ అంటే పెద్ద షిప్ అయితే మాత్రం కొంచెం పెద్ద పెద్ద జిమ్ ఉంటుంది. సో చిన్న షిప్లో అనుకుంటే చిన్న జిమ్ రూమ్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు వరకు చూసిన షిప్లలో మాత్రం పెద్ద జిమ్ రూమ్ అండి, ఇది చాలా అంటే చాలా పెద్ద జిమ్ రూమ్. సో మా షిప్ వచ్చేసి టోటల్గా 350 మీటర్లు అనమాట. ఇప్పుడు మీరు చూస్తారు కానీ ఇదంతా కూడా యూఎస్బి సిస్టమ్స్ అనమాట. అంటే ఒకవేళ మనకి జిమ్ చేసేటప్పుడు ఏం సార్ మన సాంగ్స్ కావాలనుకుంటే మాత్రం మనం ప్లే చేయొచ్చు, అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు అంటే ప్లే చేయకూడదని చెప్పేవని. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి టీవీ అనమాట, టీవీ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇవన్నీ టేబుల్ టెన్నిస్ బ్యాట్స్ అనమాట ఇవన్నీ. సో షిప్లో అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. సో మాకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మాము అంటే మేము డ్యూటీ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 o'clock అంటే డ్యూటీ అయిపోయిన తర్వాత సో అందరం కూడా ఏంటంటే జిమ్కి వెళ్తాం. అది మన ఇష్టం, ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదని వాళ్ళ ఇష్టం కానీ, బట్ ఏంటంటే జిమ్ అనేది మాత్రం ఎవరైనా చేయొచ్చు. అందరు కూడండి ఈవెంట్ టైంలో చాలామంది వస్తారన్నమాట. సో కొంతమంది ఏంటంటే 7 o'clock వస్తారు, కొంతమంది 5 o'clock వస్తారు, కొంతమంది 8 o'clock వస్తారు అన్నమాట. అంటే ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు వస్తారన్నమాట. బట్ ఏంటంటే ఈవినింగ్ 9 o'clock లోపు మనం కంప్లీట్ చేయాలన్నమాట, ఎందుకంటే అందరు కూడా డిన్నర్లా చేసి పడుకుంటారు కదా. సో అందుకేసి ఉంటే మనం ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు అన్నమాట.
సో ఇవన్నీ చూస్తున్నారు కండి, ఇవన్నీ కూడా డమ్ముల్స్ అనమాట. ఒకవేళ కానీ మీకు కానీ డమ్ముల్స్ ఏమైనా కావాలి అనుకుంటే, ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం మనం ఆర్డర్ చేయొచ్చు. సో మన చీపర్స్ చెప్తే చీపర్స్ మొత్తాన్ని కూడా ఆర్డర్ చేస్తారు. అంటే ఒకవేళ క్లబ్ మనీ ఉంటే, అంటే ఈ జిమ్ రూమ్కి సపరేట్ ఒక క్లబ్ మనీ ఉంటుందండి. సో ఆ క్లబ్ మనీ నుంచి మాత్రం పర్చేజ్ చేస్తారన్నమాట, షిప్ మనీ నుంచి మన నుంచి వచ్చేది కాదు. సో ఇకపోతే ఇదంతా కూడా థ్రెడ్మిల్, నెక్స్ట్ పక్కన చూస్తుంది సైక్లింగ్ అండి. సో ఇలాగే ఉంటుంది నెక్స్ట్, అంటే చాలా బాగుంటుందండి నిజం చెప్పకూడదు కానీ అసలు షిప్లో నిజంగా అంటే చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి, టోటల్ ఎక్విప్మెంట్స్ మొత్తం ఉంటాయి. అసలు మన 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 సిటీలో కానీ మన ఊళ్ళో అక్కడ దగ్గరలో కానీ చూసుకుంటే మాత్రం అక్కడ తప్పుకోవచ్చు, ఇక్కడ చాలా బెస్ట్. అసలు అక్కడ కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ ఉండవు అసలు, బట్ షిప్లో మాత్రం ఉంటాయి. ఎందుకంటే అందరూ ఆఫీసర్స్ నెక్స్ట్ అంతా ఫారినర్స్ కదా, సో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుంది అనమాట, అంటే ప్రతిదీ కూడా క్వాలిటీగా మెయింటైన్ చేసి చూస్తారన్నమాట. ఇకపోతే మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే, విండోలో నుంచి చూసుకుంటే సీ అంతా ఉంటుంటుందని బయటికి మనకి. సో ఇప్పుడు చూడండి మీరు వెళ్తున్న బయటికి వెళ్తున్నాం. సో ఇదండి ఇలా ఉంటుందన్నమాట. అంటే మా జిమ్ ఏంటంటే షిప్ సైడ్ అన్నమాట జిమ్ము. సో చాలా బాగుంటుంది అసలు జిమ్ చేస్తూ సీవీ చూస్తూ, ఒక్కొక్కసారి డాల్ఫిన్స్ అయ్యి కొంచెం డ్యాన్సింగ్ చేస్తుంటుంది, బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు చెప్పలేం కానీ. బట్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ అన్నమాట, ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు. మేము జస్ట్ పర్లేదు అలాగా మేము కొంచెం చిల్ అవ్వడానికి కానీ నెక్స్ట్ బాగానే ఉంటుంది అసలు. అందులో ఓపెన్ సీ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. సో టోటల్గా అయితే అండి ఇదండి జిమ్ రూము. సో నా సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు అన్న జిమ్ రూమ్ అనేసి. సో ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది చూస్తుంది టేబుల్ అండి, అదే టేబుల్ టెన్నిస్ అన్నమాట. సో టేబుల్ టెన్నిస్ కూడా మనం ప్లే చేయొచ్చు. సో ఇది ఇలా ఉంటుంది, కొంతమంది ప్లే చేస్తారు, కొంతమంది వాళ్ళ ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. ఇకపోతే మనకి ఆఫీసర్ రిక్రియేషన్ రూమ్ చూడండి, ఇదైతే ఎలా ఏ విధంగా ఉంటుందో ఆఫీసర్ రిక్రియేషన్ రూమ్ అన్నమాట ఇది. సో ఆఫీసర్ రిక్రియేషన్ రూమ్ అంటే ఆఫీసర్ల కోసం అన్నమాట, ఇది ఓన్లీ ఆఫీసర్స్ కోసం. సో వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైంలో లైక్ చిల్ అవ్వడానికి అన్నమాట, చిల్ అవ్వడానికి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే అంతా స్మోకింగ్ నెక్స్ట్ అలాగే అందరూ కొన్ని పార్టీలు అవి అవుతుంటాయన్నమాట. సో ఇప్పుడైతే మేమండి సింగపూర్ నుంచి, సారీ యుఎస్ఏ నుంచి సింగపూర్ వెళ్తానమాట. సో సింగపూర్ వెళ్తున్నాం. సో సింగపూర్లో అయితే మళ్ళీ అక్కడ నుంచి సింగపూర్ నుంచి మళ్ళీ చైనాకి వెళ్తామన్నమాట మేము. సో ఇవన్నీ చూడండి, ఇది చూసి అసలు లైక్ పబ్లో ఉంటుంది అసలు. అసలు ఇది రీక్రియేషన్ రూమ్ అంటే ఎవరు నమ్మరు, అంటే ఇది షిప్లోనే అంటే అసలు ఎవరు నమ్మే నమ్మరు అన్నమాట. ఇది చూడండి లైక్ పబ్ కౌంటర్ అన్నమాట, లైక్ ఎలా ఉంటుంది మన బార్ కౌంటర్లో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది, మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తారు. సో 31st నైట్ అయితే ఇంకా బాగుంటుంది అండి అసలు, అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు కూడా. సో మీరు ఎలా చూసుకుంటే అసలు కొంతమందికి డౌట్ ఉంటుంది అసలు ఇది షిప్ అనేసి. ఇప్పుడు చూడండి చూపిస్తాను మీకు సీన్ ఎలా చూపిస్తాను చూడండి, ఇదిగో సీ చూడండి. సో షిప్ అయితే ఇప్పుడు సెయిలింగ్ అవుతుందన్నమాట. సో సెయిలింగ్ అయ్యి మేమైతే సింగపూర్ వెళ్తాను యుఎస్ నుంచి సింగపూర్ కరెక్ట్గా 1 month అండి షిప్ జర్నీ అయితే. సో ఇకపోతే మీరు ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో స్విమ్మింగ్ పూల్ చూడండి ఏ విధంగా ఉంటుందో. సో ఇప్పటి వరకు నేను చూసిన షిప్పుల్లో మాత్రం స్విమ్మింగ్ పూల్ చాలా చిన్నదండి, బట్ ఇది మాత్రం చాలా పెద్దది. సో ఇప్పుడు అంత వేస్ట్ వాటర్ ఉంది, సో అది ఏంటంటే తీసివచ్చమాట వాటర్. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అసలు స్విమ్మింగ్ పూల్ ఉన్నా కదా స్విమ్మింగ్ పూల్కి అసలు వాటర్ ఏ విధంగా వస్తుందనేసి మీకు డౌట్ రావచ్చు. మాకైతే ఫ్రెష్ సీ వాటర్ వస్తుందండి. సో అది ఎలాగంటే మాకు ఇంజిన్ రూమ్లో పంప్ ఉంటుంది అన్నమాట. సో ఆ పంప్ని మనం ఆన్ చేస్తే డైరెక్ట్గా ఏంటంటే సీ వాటర్ అయితే డైరెక్ట్గా మనకు స్విమ్మింగ్ పూల్కి వస్తుంది అన్నమాట. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా పార్టీస్ అవుతుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, బాయ్, సీ యూ.